దేశంలో ధాన్యాన్ని సేకరించడం సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్ నిల్వ చేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వందేనని సీఎం కేసీఆర్ అన్నారు క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు చర్చ చేసిన తర్వాత కిషన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా ఉప్పుడు బియ్యం కొనం బాయిల్ రైస్ కొనం మరి యాసంగిలో బస్తే పండే చేస్తే బచ్చేదే బాయిల్ రైస్ వేరే రైస్ రానే రాదు రైస్ రాదు ఎంత వస్తుంది ముప్పై ఐదు కిలోలే వస్తుంది క్వింటాల బాట్లకు ముప్పై ఐదు కిలోలే వస్తుంది నష్టపోతాం అనవసరంగా కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని పూర్తి స్థాయిలో ఇక సాధారణ బియ్యం కొంటాం ఘనత వహించిన కిషన్ రెడ్డి ఎంత కొన కూడా చెప్పడు అది లేదు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని మేము పాలసీ మార్చుకున్నామని కరాఖండిగా చెప్పినటువంటి ధరిమిళ ఇలా క్యాబినెట్ సమావేశమై నిర్ణయం చేసినవి ఏంటి అంటే రాష్ట్రం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసేదైతేనే కొనుగోలు కేంద్రాలు బట్టి తీసుకుంటాం కాబట్టి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు నేను రైతు సోదరులకు క్లియర్గా చెప్తా ఉన్నా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి కేంద్రం తీసుకుంటేనే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెడతాం కేంద్రం తీసుకున్న పరిస్థితి ఉంది అనుకో మనం ఎక్కడ పెట్టుకుంటాం మన గోడౌన్స్ ఉండవు స్టార్ట్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే దాన్ని ధాన్యం పెట్టాలంటే సిస్టమ్ ఉంటుంది అన్నమాట సైంటిఫిక్గా పెట్టాలి ఆ గోదాములు ఒక ఎఫ్సీఏ దగ్గరనే ఉన్నాయి ఇండియాలో ఎవరి దగ్గర లేదు దేశం మొత్తం ఆహార ధాన్యాలు పంచాల్సిందే వాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాధ్యత ఉన్నదే వాళ్ళ మీద రాజ్యాంగ విహితమైన బాధ్యత వాళ్ళది కాన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే బియ్యం పెట్టినా వడ్లు పెట్టినా సైంటిఫిక్గా పెట్టాలా దాన్ని పీరియాడికల్గా ఫిమిగేట్ చేయాలి నిల్వలు ఎట్లా కాపాడాలనే పద్ధతులు శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి అవి రాష్ట్రాల దగ్గర ఉన్నాయి పీరియాడికల్ ఫిమిగేట్ చేయాలి ట్రీట్ చేయాలి ఎట్లా తీయా తీయాలి పద్ధతిగా అదంతా ఎఫ్సీఐ దగ్గర ఉండదు ఆ టెక్నాలజీ వేరే దగ్గర ఉండయి మనం నెలారిన ఏదో పెట్టగలితే మామూలు ట్రాన్సిట్ అరేంజ్మెంట్ కానీ సంవత్సరాల తరబడి నెలల తరబడి పెట్టగలిగే కెపాసిటీ ఏ రాష్ట్రానికి కూడా ఉండదు ఇండియాలో కాబట్టి కేంద్రమే నిటారుగా చేతులెత్తేసింది కాబట్టి రాష్ట్రం ధాన్యం సేకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు కొనుగోలు కేంద్రాలు ఉండవు రైతులు ఏమంటారు పాప అమాయకంగా సార్ ముందు చెప్తే మేము వేరే పంట వేసుకుందాం కదా కొంటరేమో అని ఆశపడ్డము తీసుకుంటారేమో అని ఆశపడ్డము నేను పేగులదే కదా కొట్లాను నేను స్వయంగా పోయిన మూడు నాలుగు సార్లు కనీసం పదిహేను సార్లు మన రాష్ట్ర అధికారులు పోయినారు సార్లు మన ఎంపీలు మన మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో సివిల్ సప్లైస్ మంత్రి గారి నాయకత్వంలో మన మంత్రివర్గం బృందం పోయింది విమానం ఖర్సులు దండగైపోయింది చివరికి నిరాశపడి మళ్ళీ చివరికి ఇప్పుడు ఏం మాట్లాడుతుండ్రు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఆ నేను ఉన్నా నేను పెద్ద సిపాయి కూతురు నేను కేంద్ర మంత్రిని ఎట్లనే చేసి కొనిపిస్తా అంటే నువ్వు సిపాయి ఆ కొనం కొనము బాయిల్ రైస్ రా రైస్ ఎంత కొంటామో చెప్పం ఇదా ఈ గొప్పతనమా ఒక కేంద్ర మంత్రి ఒక గొప్పతనమా రాష్ట్ర రైతుల యొక్క బతుకున్ను చెలగాట మాడతావా ఇదేం ఆర్గ్యుమెంట్ అండి ఐఎమ్ వెరీ సారీ నేను చిల్లర రాజకీయం మాట్లాడు